వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా కారుమంచి సునీల్ సందీప్ శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని ఐతానగర్ లింగారావు సెంటర్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి చాకలి చెరువు ప్రకాశం రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్, అక్కడ నుండి మార్కెట్ సెంటర్, కొత్త వంతెన ఎక్స్చేంజ్ రోడ్డు మీదుగా చిట్టాంజనేయ స్వామి గుడి నుండి గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగు ప్రతిమను ఏర్పాటు చేయడం చూపరులను కనువిందు చేసింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశం శాంతి, సమానత్వం, సోదరభావంతో ఉండాలని అంబేద్కర్ గారికి అన్న కలలు, ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన రచించిన రాజ్యాంగం అమలు కావాలని నిరంతరం పరితపిస్తూ పోరాడుతున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ. భారతదేశంలో సోదరభావం ఉంటేనే మరి అందరికీ సమాన న్యాయం జరుగుతుందని, అందరూ సమానంగా ఉండాలని, పుట్టిన ప్రతి ఒక్కడికి మరి సమాన హక్కులు ఈ భారతదేశంలో ఉండాలని కలలు కన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ కలలు సాకారం చేసేందుకు భారత బహుజన సమాజ్ పార్టీ పోరాడుతూ ఉంది. ఆ బహుజన సమాజ్ పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేశాను. ఆర్యవయస్సుల ఇలవెలుపు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం సామూహిక షష్టిపూర్తి మహోత్సవాలు నిర్వహించారు. మదుపల్లి వెంకటమోహన్, శ్రీనివాస్ పద్మజ దంపతులు షష్టిపూర్తి సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్యవయస్సు సంఘీయుల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన షష్టిపూర్తి చేసుకునే పేద దంపతులకు మడుపల్లి వారి వితరణతో సామూహిక ఉచిత షష్టిపూర్తి మహోత్సవాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. మదుపల్లి కుటుంబ సభ్యులు 61 నుండి 70 సంవత్సరాలలోపు వృద్ద దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ విశేష వేడుకలలో 24 మంది దంపతులు షష్టిపూర్తి జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆర్య సమాజం వేద ధర్మ ప్రచార సంస్థ వారిచే లౌక కళ్యాణం కోసం ఆయుష్ హోమం, మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవయస్సు ప్రముఖులు పాల్గొన్నారు. బంధువులారా, ఈరోజు చాలా శుభదినం. ఎందుకు అంటే 25 మంది దంపతులు చేత ఏకకాలంలో
సందర్భంగా శ్రీ మడుపల్లి శ్రీనివాసరావు వారి శ్రీమతి పద్మావతి గారు జరిపించారు. వారి సృష్టి పూర్తి జన్మదినంతో పాటు 24 గంటలను కూడా పూర్చి 9 ఊర్ల నుంచి ఈ జంట కావడం జరిగింది. మీరు వారందరికీ కూడా వస్త్రాలను బహుకరించి మరి పూలదండలు మార్పించి వాళ్ళందరికీ కూడా అల్పాహారం మరియు భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి వేదు ప్రచారక సంస్థ ఆర్య సమాజం వారమైన మమ్మలను ఆహ్వానించి అందరి చేత కూడా ఆయుష్కామ హోమం గణపతి హోమం చేయించి భగవంతుణ్ణి ప్రార్థన చేశారు. ఢిల్లీకి చెందిన రైల్వే బోర్డు సభ్యులు శుక్రవారం తెనాలి రైల్వే స్టేషన్ ను సందర్శించారు. ఇన్ఫ్రా మెంబర్ అనిల్ కుమార్, కండుహల్ సిటీపీఎం కె పద్మజ, విజయవాడ డిఆర్ఎం నరేంద్ర, ఏ పాటిల్ సిపిఎం విఠల్ ప్రయాణికుల భద్రతలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫామ్ పై తిరుగుతూ ప్రయాణికులతో మాట్లాడారు. స్టేషన్ మొత్తం తిరిగి అమృత పదం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు ఏ మేరకు జరిగాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత తెనాలి స్టేషన్ మాస్టర్ రమణ వారికి శాలువా పూలమాలలతో స్వాగతం పలికారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తెనాలిని రైల్వే బోర్డు బృందం తనిఖీ చేసినట్లు రమణ తెలిపారు. తెనాలి రైల్వే స్టేషన్కి ఇన్స్పెక్షన్ నిమిత్తం రైల్వే బోర్డు మెంబర్ ఇన్ఫ్రా అనిల్ కుమార్ ఖండ్వాల్ గారు మరియు సిటీపీఎం పద్మజ గారు, మన డిఆర్ఎం బెజవాడ నరేంద్ర ఏ పాటిల్ గారు మరియు సిపిఎం గతిశక్తి విఠల్ గారు మొదలగు ఆఫీసర్లందరూ మనకి రావటం జరిగింది. వాళ్ళు సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ వీటి గురించిన ఇన్స్పెక్షన్ చేశారు. తర్వాత వాళ్ళ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో వస్తుంది. జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థిగా షేక్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ మెహబూబ్ బాషా మరియు పార్టీ నాయకులు షేక్ మస్తాన్, వేజెండ్ల రోసయ్య వలి మరియు తెనాలి పార్టీ కార్యవర్గంలోని ముఖ్య సభ్యులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తెనాలిలో మార్పు మొదలైంది, ఒక నూతన మార్పు కోసమే తను ఎన్నికల బరిలో దిగానని, అందరూ టార్చ్ లైట్ ఎన్నికల గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రేపు జరగబోయే ఎన్నికలకి మొట్టమొదటి నామినేషన్గా నేనేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జయ భారత్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటి నామినేషన్ నాదే పడింది ఈరోజు. అయితే రాత్రి యాక్చువల్గా నేను నిర్ణయాల్సిందే నామినేషను. కొంతమంది నేను నామినేషన్ వేస్తున్నాను అని చెప్పి తెలిసి నోటరీ కూడా నాకు చేయకూడదు అని చెప్పి ఆ నోటరీ చేసే వాళ్ళకు కూడా బెదిరింపు ఇచ్చేసేసేసి వాళ్ళ నోటరీ కూడా నాకు నిన్న చేయనీయకుండా ఆపారు. నేను ఇవాళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నోటరీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నేను నామినేషన్ వేస్తానికి వస్తున్నానంటేనే వాళ్ళకి భయం స్టార్ట్ అయిపోయింది. రేపు జరగబోయే ఎన్నికల్లో జై భారత్ పార్టీ చాలా ప్రభావితం చూపించబోతుంది. ఇన్ని రోజులు మనం దొంగ చేతికి తాళాలు ఇచ్చాము, ఇద్దరు రాష్ట్రాన్ని బస్టు పట్టించేసేసి అరాచకం చేశారు. రేపు ఒక పోలీస్ అధికారి పరిపాలన చూస్తే ఎట్లా ఉంటుందో మనం చూడబోతున్నాము. అదేవిధంగా పిరమిడ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా జె మల్లికార్జునరావు తన నామినేషన్ దాఖలు చేశారు. తెనాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కార్యదర్శి ఎలవత్తి రాంబాబు, కేవి సుబ్బారావు, ప్రశాంత్, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున
ఏ మల్లికార్జునరావు గారిని నుంచుంటున్నారు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్థాపించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున నుంచుంటున్నారు. ఆయన స్పిరిచువల్ గురు, ఆయన ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది అందరిలోకి తీసుకువెళ్ళాలని, ప్రజలందరూ తెలుసుకోవాలని, ఆత్మజ్ఞానులు పరిపాలన చేయాలనే కాన్సెప్ట్ ప్రజలందరిలోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించి, ప్రతి ఎలక్షన్లోనూ, ఇప్పటికి దాదాపు ఇది 5వ ఎలక్షను, అన్ని ఎలక్షన్లోనూ ఈ 2 రాష్ట్రాల్లోనూ అన్ని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలకి కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం.